దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, అనుదినము సమయోచితమైన సహాయం చేస్తూ విడువక మాయడల కృప చూపుతూ నాయన క్షణక్షణము మమ్మల్ని కాపాడుతూ నాయన విశ్వాస మూలముగా జీవించటానికి కావలసిన విశ్వాసం అంతటినీ మీ మాటలు వినుట ద్వారా అనుదినము మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన మరొకసారి ఈ సాయంకాలము ఈ రాత్రి సమయంలో మీ సన్నిధానములో చేరి ఆయన మీ మాటలు వినే అవకాశం కలిగించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ధ్యానిస్తున్నటువంటి విషయాలను మీరే మాతో మాట్లాడమని నాయన వినేవారందరితోనూ మీరు మాట్లాడడానికి మీరు ఇష్టపడుతున్నారని సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ మీ ఆత్మ సహాయము వినువారికి నాయన ధ్యానిస్తున్న మాకందరికీ కూడా అనుగ్రహించమని మీకే మహిమ ఘనతా ప్రభావములు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తును వినటానికి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అందరికీ అవగుపడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియైన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనము విశ్వాస జీవితంలో విశ్వాస సంబంధమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మరికొన్ని సంగతులు ఈ దినాన్న మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 1:17 ప్రకారంగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది విశ్వాసమందు బయలుపరచబడుచున్నది గత సువార్త యందు బయలుపరచబడుచున్నది. పిల్లరా, నీతిమంతుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొందినటువంటి వాడు, పాప విమోచన పొందినటువంటి వాడు ఆ నీతిమంతుడు. జీవించే విధానము విశ్వాసం మూలమే. విశ్వాసం జీవించే విధానం విశ్వాసం. క్రొత్త నిబంధన విశ్వాసమూలమైన జీవితాన్ని మానవునికి అనుగ్రహిస్తుంది. ఇది అనుగ్రహమే కానీ దైవానుగ్రహమే తప్ప మానవుని కష్టం కాదు అనేది స్పష్టంగా గ్రహించాలి. క్రొత్త నిబంధన విశ్వాసమూలమైన జీవితం నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అనేది దైవానుగ్రహం, అది దేవుని కృప. మనిషి కష్టం కాదు, మానవుని పని కాదు, మనిషిని యొక్క క్రియలు కాదు. కాబట్టి ఇది మన క్రియల వలన పొందింది మాత్రం కాదు. కాబట్టి అందరము దేవుని ఎడల భయభక్తి కలిగి కృతజ్ఞత కలిగి మనము విశ్వాసంతో జీవించాలి. కాబట్టి ఆ జీవించటానికి మనకు అనుగ్రహించినటువంటి ప్రధానమైన అంశాలు ఉన్నాయి. వాటిలో మనము విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము, విశ్వాసం చేత రక్షించబడ్డాము, ఇంకా ఏ విధంగానూ రక్షణ లేదు. విశ్వాసము ద్వారా రక్షించుట, నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం అని తెలుసుకున్నాం. అయితే ఆ విశ్వాసానికి కర్త నాయకుడు క్రీస్తే అని తెలుసుకున్నాం. హెబ్రీ పత్రిక 12:1-2 ప్రకారంగా విశ్వాసానికి కర్త ఆయనే, ఆ విశ్వాసాన్ని కొనసాగించేది కూడా ఆయనేనని నేర్చుకున్నాం. కాబట్టి మన నాయకుడు, కర్త అంటే మన నాయకుడు అంటే విశ్వాసి విశ్వాసమూలంగా జీవించాలి అని అంటే ఆ విశ్వాసానికి కర్త అయినటువంటి క్రీస్తే ఆ విశ్వాసాన్ని మనలో కొనసాగిస్తాడు. ఆయనలో ఆయన మన విశ్వాసాన్ని ఆయన మనలో కొనసాగించాలంటే మనం ఆయనను నేర్చుకోవాలి, ఆయననే వినాలి. ఆయనను వినాలి, ఆయనను నేర్చుకోవాలి, ఆయన యందు ఉండాలి, ఆయనలో స్థిరపడాలి, ఆయన యందు విశ్వాసములో స్థిరపడాలి. ఆయన ద్వారా కృపలో ప్రవేశించిన మనము ఆ కృపలో నిలిచినప్పుడే మనము ఫలిస్తాము, అలాగే విశ్వాస మూలంగా జీవిస్తాము. నిలవకుండా, నిలకడగా ఉండకుండా ఫలించుట అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక విత్తనం లేకపోతే ఒక వృక్షం
లేక ఒక మొక్క అది పుయ్యాలన్నా అది కాయాలన్నా ఫలించాలన్నా స్థిరంగా ఒక చోట నాటబడాలి, స్థిరంగా ఒక చోట నాటబడాలి. అంతేగాని రోజుకు ఒక చోట, సంవత్సరానికి ఒక చోట, నెలకు ఒక చోట, వారానికి ఒక చోట నాటామనుకోండి ఏమవుద్ది అంటాడు? చచ్చిపోద్ది, ఫలించదు. ఈరోజు చాలామంది జీవితాలు ఇలాగే ఉండటం బాధాకరమైన విషయం. దుష్టుడు ఆ విధంగా బోధకుల్ని ఉపదేశకుల్ని పాడు చేసి విశ్వాసులు విశ్వాసంలో స్థిరులుగా ఉండకుండా ఉపదేశ సారం అది ప్రేమ అయి ఉండాల్సి ఉండగా ఏమవుతుంది? క్రియల ద్వారా చేయాలి, మీరు చేయాలి, మీరు ఇవ్వాలి, మీరు బ్రతకాలని నేర్పించట్లేదు. ఏం చేస్తున్నారు? మీరు చెయ్యాలి అని చిన్న చెబుతున్నారు, మీరు మోయాలి అని చెప్తున్నారు, మీరు కష్టపడాలి అని చెప్తున్నారు. అలా అయితే కావాలని కష్టపడితే వచ్చేది? కష్టాలు వస్తే అనుభవించాలి, అది శ్రమలు వస్తే ఎదుర్కొనాలి. కాబట్టి అసలు యొక్క విశ్వాస జీవితంలో విశ్వాస చేసేది ఏదైనా ఉందా అని అంటే చూడండి ఏమేమి ఉన్నాయో మనం చూస్తున్నాం. విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసానికి కర్త క్రీస్తే, ఆ విశ్వాసాన్ని కొనసాగించేది కూడా క్రీస్తే. ఆ కొనసాగించడానికి మనల్ని ఎక్కడికి చేర్చాడు? ఏంటి, మనం జీవించడానికి మనల్ని ఎక్కడికి చేర్చాడు? అది చూస్తే విశ్వాసి నివసించే గృహము చూద్దాం. విశ్వాసి నివసించే గృహము ఏంటంటే విశ్వాస గృహము అన్నాడు దాన్ని, అదే సంఘము. చూడు గలతీయులకు రాసిన పత్రిక 6:10 చాలా చక్కగా ఉంచండి. మన గృహము విశ్వాస గృహము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. మనం విశ్వాస మూలంగా జీవించడానికి మనల్ని దేవుడు ఎక్కడ చేర్చాడు? విశ్వాస గృహంలో చేర్చాడు. అంటే విశ్వాస గృహం అంటే సంఘము లేక సహవాసము, మన సహవాసం విశ్వాస గృహము. అంటే ఈ గృహంలో తల్లి తండ్రి ఉంటారా? ఉండరు. ఆత్మీయంగా అందరూ సహోదరులే లెక్క వేసుకుంటే. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే. ఏంటి, దేవుడే మన ప్రభువు కర్త క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ గృహంలో అందరూ సహోదరులే, ఇక్కడ ఎక్కువ తక్కువలు అంటూ ఏమీ ఉండవు. విశ్వాసాన్ని బట్టి పిల్లలు అంటే అందరూ సమానమే. పిల్లలు అంటే అందరూ హక్కుదారులే. సమాన వాటా వస్తుందా లేకపోతే ఎక్కువ తక్కువ వస్తుందా? అంటే ఆస్తిలో, తండ్రి ఆస్తిలో, స్వాస్థ్యంలో అయితే అందరికీ సమానమే. అయితే కొందరు తెలివైన వాళ్ళు ఉంటారు, కొందరు బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు, అవునా? అలాగూ కొందరు ఎక్కువ కొందరు తక్కువ సంపాదిస్తారు. మరి ఈ స్వాస్థ్యాన్ని అనుభవించేటప్పుడు పిల్లలుగా మనందరికీ సమానమే, వారసులుగా మనందరికీ పరలోకం అనే ఆ స్వాస్థ్యము అందరికీ సమానమే. కానీ అక్కడ ఇక్కడ ఎక్కువ ప్రయాసపడిన వారికి అక్కడ మెప్పు మహిమ ఘనత ఉంటుంది. కనుక అన్నగారు ఘనత పొందుతుంటే తమ్ముడు కుళ్ళుకోడు, అక్కడ సంతోషిస్తారు అందరూ. అయ్యో నేనెందుకు కష్టపడలేదు అనుకుంటాడు తప్ప ఆడికెందుకు ఇవ్వాలనే కుళ్ళు అక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పరిశుద్ధులు, నీతిమంతులు. కుళ్ళుపోతాళ్ళు అక్కడికి రారు. ఒకవేళ ఇక్కడ కుళ్ళుపోతాళ్ళు అయి ఉండే దేవుడు ఇక్కడే శిక్షించి ఆ కుళ్ళుపోతనాన్ని ఏం చేస్తాడు? తొలగించి తీసుకొస్తాడు అక్కడికి. వాళ్ళు చచ్చే ముందరైనా ఆ కుళ్ళుతనం పోతుందన్నమాట, శిక్షిస్తాడు తండ్రి. కాబట్టి ఆయన మంచి తండ్రి, ప్రేమించే తండ్రి. కాబట్టి భూమి మీదే సరిచేసి ఒప్పించి పరిశుద్ధపరిచి తీసుకెళ్తాడు. కాబట్టి మనము మన సహవాసము ఏంటి? విశ్వాస గృహము. ఎక్కడ చేరం మనం? విశ్వాస గృహము. ఆ గృహములో ప్రతి ఒక్కడు కూడా నమ్మకమైన వాడై ఉండాలి. గృహ నిర్వాహకుడు అంటే సేవకుడు. ఆ ప్రతి సేవకుడు ఏమై ఉండాలంటాడు? నమ్మకమైన వాడై ఉండాలంటాడు. కాబట్టి ఆ నమ్మకమైన గృహ నిర్వాహకుల యొక్క
సంరక్షణలో విశ్వాసమూలమైన నీతి ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ సంఘములో ఆ సహవాసములో మాత్రమే మనము విశ్వాస గృహములో విశ్వాసమూలముగా జీవించే అవకాశం ఉంటుంది. లేదంటే ఉపదేశ సారం చెడిపోయింది అనుకోండి, ఉపదేశ సారం ప్రేమ కాదనుకోండి, ఉపదేశ సారం పవిత్ర హృదయం కాదనుకోండి, ఉపదేశ సారం మంచి మనసాక్షి కాదనుకోండి, ఆ మంచి మనసాక్షి కానప్పుడు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వస్తుందనుకోండి, అప్పుడు విశ్వాసమూలంగా జీవించటం అనేది సాధ్యం కాదు. సాధ్యం కాదు అంటే అర్థం ఏంటంటే విశ్వాసం ద్వారా ఫలించాల్సినటువంటివి ఫలించలేము, దేవుని కృపను వినియోగించుకోలేము, దేవుని కృపను దుర్వినియోగం చేస్తాం, దేవుని నామానికి అవమానం తీసుకొస్తాం. కాబట్టి విశ్వాస గృహమునకు చేరుట అనేది, సహవాసానికి చేరుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ గ్రంథకర్త దీన్ని ఇలా చెప్పాడు, ఈ సహవాసం గృహం అంటే సహవాసం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:24 ఇలా ఉంది చూడండి, కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించాలి. మనం హెచ్చరించాలి. ఎవరైనా ప్రార్థన మానేస్తుంటా, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నా, దేవుని వాక్యం వినటం నిర్లక్ష్యం చేస్తా ఉన్నా, మనం 1-4 సార్లు వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా సరే మనం చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఫోన్ చేసి మరి చెప్పాలి, మీరు వాక్యం వినట్లేదు, వినకపోతే మీ ఆత్మలు చల్లారిపోతాయి, మీరు కృపను వినియోగించుకోలేరు, దేవుని కృప లేకపోతే మీరు విశ్వాస మూలంగా జీవించలేరు, మీరు ఫలించలేరు, మీకు ఎటువంటి ప్రయోజనం యేసుక్రీస్తు వలన ఏ ప్రయోజనం మీకు కలగదు అని చెప్పాలి మనం. లేదంటే వాళ్ళు ఏమవుతారంటే ఆచారాలకి వెళ్ళిపోతారు, అలవాటు భక్తి చేస్తూ ఉంటారు. అలవాటు భక్తి అంటే కొంతమందికి ఆదివారం వెళ్ళాను కదా చాలే అనుకుంటారు అంతే. కానీ ఏమన్నాడు, కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకడినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఇది విశ్వాస గృహములో చేయవలసిన పని. ఒకరినొకరు పురుకొల్పాలి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. అన్ని సేవకుడే చెప్తాడు అని అంటే అది కరెక్ట్ కాదు. వాక్యం వినే వారందరి మీద ఈ బాధ్యత ఉంది. ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఖచ్చితంగా సేవకుడిని కూడా పురుకొల్పాలి మనం. కొన్నిసార్లు సేవకుడిని కూడా పురుకొల్పాలి, ప్రోత్సహించాలి. సేవకుడు దారి తప్పితే హెచ్చరించాలి, మాట్లాడాలి. ఏమండి మీరు మొన్న ఎలా చెప్పారు, ఈరోజు ఎలా చెప్తున్నారేంటని అడగాలి. ఒకవేళ తాను భ్రమపరుతున్నాడు అనుకోండి, భ్రమపరిచే ఆత్మచేత భ్రమపరచబడ్డాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఆత్మ సంబంధులైనటువంటి మనము సాత్వికమైన మనసుతో వారిని మంచిదారికి తీసుకురావాలి, అడగాలి, ప్రశ్నించాలి. అది మన బాధ్యత, అది ప్రేమ. అంతేగాని ఏది చెప్తే అది గంగిరెద్దులకు తల ఊపేస్తే నష్టపోయేది ఎవరు, మనము నష్టపోతాం. సంఘంలో ఉన్నవారు కూడా నిష్ఫలులైపోతారు, నిష్ప్రయోజకులైపోతారు. యథార్థత అనేది పోతుంది, సత్క్రియలు కరువైపోతాయి. కానీ జరగవలసిన నష్టం అంతా జరుగుతూనే ఉంటుంది. సంఘంలో దుష్టుడు పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మనందరి బాధ్యత ఇక్కడ చాలా చక్కగా చెబుతున్నాడు, మరి ఎక్కువగా సమాజంగా కూడుకోవాలి, ప్రేమ చూపడానికి సత్కార్యములు చేయటానికి అన్నాడు. చూసారా సత్కార్యం ఏంటి, కార్యం ఏంటంటే వాక్యం వినేటట్లుగా చేయటమే. వాక్యం చెప్పడం, వాక్యం మాట్లాడటం, దేవుని సంగతులు మాట్లాడడం, ప్రభు సంగతులు మాట్లాడడం, ఇది మంచి పని, ఇది నీతి క్రియ. కనుక ప్రార్థించటం, ప్రార్థన చేసుకుందామా, లేకపోతే దేవుని గురించి నాకు ఇలాగ అనిపిస్తుంది, ఈరోజు ప్రభు నాతో ఇలా మాట్లాడాడు, ఎప్పుడు ఇలాగా నేను ఈ సంగతులు ఎప్పుడు వినలేదు, నేను ఇలా అనుకున్నాను, కానీ ప్రభు ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడాడు అని ప్రతిరోజు మనం దేవుని సంగతులు మాట్లాడుకోవాలి. మనుషుల గురించి మాట్లాడుకుంటే మన ఆయుష్ కాలంతో పాటు అన్ని మనస్సాక్షి కూడా పాడైపోద్ది. దేవుని పనుల విషయమై, సత్కార్యాల విషయమై ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాస గృహమునకు, గృహములో మన యొక్క పని ఏంటంటే ఇది, సమాజంగా కూడుట మానకూడదు, ఒకడును ఒకడు ఈ విషయంలో కూడుట మానేస్తున్నారు కదా కొందరు, వాళ్ళని హెచ్చరించాలి. అన్ని సేవకుడే హెచ్చరిస్తాడని అనుకోవటం పొరపాటు, తప్పది.
హెచ్చరించాలి. ప్రభువు రాక సమీపిస్తుంది కదా, ఆ దినం అంటే ప్రభు వచ్చే దినము సమీపించుట మీరు చూచుండుకోవాలి, మరి ఎక్కువగా కూడుకోవాలి. ప్రేమ చూపుట సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పాలి అంటున్నాడు. ఇది మనం చేసే సత్కార్యం. మన పని విశ్వాస యొక్క పని అది. కాబట్టి ఈ పని ఎక్కడ ఎవరి దగ్గర చేయాలి? విశ్వాస గృహంలో అది జరగాలి. కాబట్టి మన గృహం ఏంటి, మన సహవాసం ఏంటి? విశ్వాస గృహము. ఇక ఆ తర్వాత నాలుగో విషయం, మరి మనము విశ్వాస మూలముగా జీవించడానికి దేవుడిచ్చినటువంటి ఆధారం ఏంటి అంటే అదే విశ్వాసముతో కూడిన ఆత్మ, అదే మన ప్రాణాధారం. మనకు ఆధారం ఏంటి మనకి విశ్వాస మూలంగా జీవించడానికి, విశ్వాస గృహములో మన విశ్వాస మూలంగా జీవించడానికి దేవుడిచ్చిన ఆధారం ఏంటి అని అంటే అడ్వాన్స్ అన్నాడు, సంచకరు అన్నాడు. ఏంటది? విశ్వాసంతో కూడిన ఆత్మ అన్నాడు. కొరింథీయులకు రాసిన 2:4:15 ఈ సంగతి చాలా చక్కగా స్పష్టంగా బాగుంది వ్రాయబడింది. చూడండి 14 విశ్వసించితిని గనక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము. మాట్లాడటానికి కూడా ఏం కావాలి? విశ్వాసం. విశ్వసించిన వాడు మాత్రమే దేవుని మాటలు మాట్లాడతాడు. విశ్వసించితిని గనక మాట్లాడి తిని అంటే ఏది విశ్వసిస్తుంటే మాట్లాడతాడు? దేవుని మాటలు ఎవరు విశ్వసిస్తారో అవి మాట్లాడాలి, అవి ఒప్పుకోవాలి. అవి ఒప్పుకున్నప్పుడు ఆ మాటలు మనలో పనిచేస్తాయి, వాటిని మనలో దేవుడు నెరవేరుస్తాడు. కనుక మనం విశ్వాసి అంటేనే దేవుడు చేసే పని తప్ప మనం చేసే పని కాదు. మన పోజులు కొట్టడానికి ఏమి లేదు. ఇక్కడ చాలా మంది పోజులు కొట్టేస్తున్నారు భూమి మీద, దీన్ని బట్టి రాత్రి పగలు కష్టపడిపోతున్నాం, పనిచేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం అంటున్నారు. మరి జోబుల్లో పెట్టే కవర్ల సంగతి చెప్పరాళ్ళు ఏంటి? ఏసీ కారులో తిరుగుతారు, ఏసీ లాడ్జ్ల్లో పడుకుంటారు, 10,000, 20,000, 30,000 కవర్లు జేబుల్లో పెట్టించుకుంటారు. మేము రాత్రి పగలు ప్రయాస పడిపోతున్నాం ప్రభు కోసం అంటారు, సువార్త కొరకు ప్రయాస అంటారు. ఇంతకీ వాళ్ళు నిజంగానే ప్రయాసపడుతున్నారు, కానీ ఒక పౌలులాగా ప్రయాసపడట్లేదు, ఒక ప్రభువులాగా ప్రయాసపడట్లేదు. ఆ ప్రయాసకు తగ్గిన ఫలాన్ని భూమి మీద పొందుతున్నారు వాళ్ళు, అనుభవిస్తున్నారు వాళ్ళు. కాబట్టి అసలు భూమి మీద అతిశయ కారణం లేదన్నాడు. కొత్త నిబంధనలో అతిశయ కారణం కొట్టువేయబడింది. ఎందుకంటే పౌలు అంటాడు, నేను అందరికంటే అపోస్తులందరూ లేసి మాత్రం తక్కువ అని కాదు, అందరికంటే ఎక్కువ విశేషంగా ప్రయాసపడ్డాను. అవునా? ఎంతో ప్రయాసపడ్డాను, అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అన్నాడు. అంటే పౌలు ద్వారా ప్రభు పనిచేశాడు. పౌలుకి ప్రభు ఇచ్చిన వాక్యం, పరిశుద్ధాత్ముడు పౌలుకు ఇచ్చిన సందేశం. అక్కడ ఎఫెసీ పత్రికలో ఇలా అంటాడు, ప్రభు వల్ల పొందాడట. చూడండి 3:3 లేకపోతే 2 చూద్దాం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విన్నారు. ఏంటది అసలు దేవుని ఏర్పాటు ఏంటి, కృప విషయమైన ఏర్పాటు ఏంటి? ఆయనకు అనుగ్రహించబడిన అనుగ్రహం ఇది. ఇది పౌలు గారికి అనుగ్రహమే తప్ప పౌలు గారి సామర్థ్యం కాదు, పౌలు గారి బలము కాదు, పౌలు గారి తెలివితేటలు కాదు, పౌలు గారి జ్ఞానం అంతకంటే కాదు. పౌలు గారి బలమా, పౌలు గారి ధనమా? లేదండి. సంఘమా, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు ఇది. ఇది ఎవరి ఏర్పాటు? దేవుని ఏర్పాటు. ఆ ఏర్పాటును గురించి మీరు విన్నారు ఎట్లనగా అన్నాడు. ఏ విన్నారు ఎంతకని? ఎట్లా విన్నారు? ఎట్లాగంటే ఆ ఏర్పాటులో దేవుని కృప నేను ఎలా పొందానంటే క్రీస్తు మర్మము దేవదర్శనము వల్ల నాకు తెలియపరచబడిన తన సంగతిని గురించి మునుపు సంక్షేపముగా నేను రాశాను అని చెప్తున్నాడు. ఏంటండి ఎలా తెలియపరచబడింది? దానికి దేవదర్శనం వల్ల తెలియపరచబడింది అంటే దేవుడు ఆయనకి తెలియపరిచాడు, దాన్ని రాశాడు. రాసిన దాన్ని మీరు చదువుకుంటే ఆ క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకునగలరు అన్నాడు. అర్థమైంది మీకు? ఆయనకు ప్రభు బోధించాడు, దేవదర్శనం వల్ల ఆయనకు వచ్చింది, దాన్ని ఆయన రాశాడు. ఆ రాసిన దాన్ని మీరు చదివితే మీరు కూడా గ్రహించుకోగలరు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన రాసిన దాన్ని మనం గ్రహించే స్థితిలో సంఘాలు లేవు అని చెప్పొచ్చు. క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల ప్రభు పౌలు గారికి అనుగ్రహింపబడితే అది అనుగ్రహం. అనుగ్రహించబడిన కృప చొప్పున ఆయన రాశాడు,
రాసిన దాన్ని చదివితే గ్రహిస్తారని ఆయన ఆత్మ ద్వారా మరల మనకు రాశాడు. ఇప్పుడు క్రీస్తు మర్మాన్ని గ్రహించాలంటే పౌలు రాసిన పత్రికలు చదవాలా, లేకపోతే పాత నిబంధనలోకి వెళ్ళి ఆ 39 పుస్తకాలు చదవాలా? ఫస్ట్ అసలు అంటే చదవాలంటే అన్నీ చదవాలి. క్రీస్తు మర్మము గ్రహించాలంటే, బోధించాలంటే, అంటే విశ్వాసాన్ని ప్రకటించాలంటే, కృత నిబంధన ప్రకటించాలంటే ఇప్పుడు ఏ పత్రికలు ఎక్కువ అవసరం? పౌలు రాసిన పత్రికలు. ఎందుకంటే పౌలు రాసిన పత్రికల్లో ఉన్న మర్మం ఏంటి? క్రీస్తు మర్మం. క్రీస్తు దేవుని మర్మమైన క్రీస్తు ఉన్నాడు. కాబట్టి పౌలు పత్రికలు చదవకుండా సువార్త ప్రకటిస్తానంటే సామెతల్లోంచి ప్రకటించేస్తాను, కీర్తనలోంచి ప్రకటించేస్తాను, యెషయా గ్రంథంలోంచి ప్రకటించేస్తాను అన్నాడనుకోండి, మోషే గ్రంథాల్లో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ, కీర్తనల గ్రంథాల్లో కానీ ఉన్న క్రీస్తు మర్మమై ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు. అక్కడ దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడే కృప ప్రత్యక్షమైంది, ప్రేమ బయలుపరచబడింది. ఈ సంగతి ఎవడు చెప్పట్లా. 3:4 చూడండి, 3:4, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. చూసారా, దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఇంకొక మాట మనం చూద్దాం. తిమోతి 2:10 చూడండి, 9:10 చదువుకున్నాం మనం. అది మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, అది అనాది కాలముననే క్రీస్తు యేసునందు అనుగ్రహించబడింది. అప్పుడు అనాది కాలముననే క్రీస్తు యేసునందు అనుగ్రహింపబడింది. తర్వాత క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట, అనాది కాలంలో అనుగ్రహించబడింది క్రీస్తు యేసునందు. అది ఏం చేసింది? ఇప్పుడు క్రీస్తు యేసు రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదేనైనా తన కృప. ఇప్పుడు మనం కృపను ఉంది కదా అని అంటే, యోహాను 4:4 ఉంది చూడండి, 4:10 చదువుదాం, 9 మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఎప్పుడు? యేసు ప్రభు వచ్చిన తర్వాత. యేసు ప్రభు ప్రత్యక్షమైన తర్వాతే దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షమైంది తప్ప ఇక ఏ కాలంలో కూడా దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడలేదు. అంటే ప్రేమించలేదా దేవుడు? అంటే ప్రేమించలేదా? ఆదాము హవ్వలు ప్రేమించలేదా? అందరినీ ప్రేమించాడు దేవుడు. ఎప్పుడైనా సరే లోకమును ఎంతో ప్రేమించాను, కానీ ఆ ప్రేమ ప్రత్యక్షత కాలేదు, అది మనుషులకు తెలియలేదు, అర్థం కాలేదు. యిర్మీయా గ్రంథంలో కూడా చెప్తాడు, ఏమన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. దేవుడు ఇప్పుడు ప్రేమించేవాడే, కానీ ఆ ప్రేమ వెళ్ళడం లేదు, ఆ ప్రేమ ప్రత్యక్షత కాలేదు. యేసు ప్రభు భూమి మీద శరీరధారి వచ్చినప్పుడే ఆ ప్రేమ ప్రత్యక్షపరచబడిందని చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. మనము ఆయన ద్వారా జీవించాలి అంటే, ఆయన ద్వారా అంటే ప్రేమ ద్వారా జీవించాలి, దేవుని ప్రేమలో జీవించాలని దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అంటే అసలు దేవుడు ఇంత ప్రేమిస్తాడా అని ఎలా ఎప్పుడు అర్థమవుతుంది? దేవుడు నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడా, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే యేసుక్రీస్తును శరీరధారిగా భూమి మీదకి పంపించే అంత. ఇంకా ఎంత ప్రేమ అంటే, అది మనలాగా పుట్టించేస్తే అది గొప్ప విశేషం ఏమి కాదు, పాపము లేకుండా పాప శరీర ఆకారంతో పంపించాడు. ఆయన పాపము లేనివాడు కాని మన కోసం పాపంగా చేయబడ్డాడు, అది మన పట్ల ఆయన ప్రత్యక్షపరిచిన ప్రేమ. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపము
ఎరగడు. అయితే ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు, మన పాపముల కొరకు ఆయన మరణించాడు, మన కొరకు తను తాను అర్పించుకున్నాడు. అది గొప్ప విషయం. ఇది ప్రేమ యొక్క ప్రత్యక్షత. ఆయన శరీరధారి అయి రాకపోతే మన శరీరములో ఉన్న పాప నియమానికి పరిహారము జరిగేది కాదు. కాబట్టి మనం శరీరంలో ఉన్నాము కాబట్టి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడై మనం శరీరంలో చేసిన పాపానికి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి మన పాపములను క్షమించి మనలను నీతిమంతులుగా దేవుని ముందర నిలబెడుతున్నాడు, తనలో చేర్చుకున్నాడు. ఆ విధంగా మనం దేవుని విషయమే జీవించేటట్లుగా ఆయన ప్రేమను మన ఎడల ప్రత్యక్షపరిచాడు. ఇక 10 చూడండి, 10, మనము దేవుని ప్రేమించితమంది కాదు. ఓ, ఇలాగ యేసు ప్రభువుని పంపించాడంటే మనం ప్రేమించామనా? వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నా కుమారుడిని పంపించి వీళ్ళని రక్షించాలనుకున్నాడా? చూడండి ఏమన్నాడు, మనము ప్రేమి దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. అర్థమైందా? ఇదే యుగములలో తరములలో మరుగైయుండి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని అన్నాడు. ఎఫెసీయులకు రాస్తూ, కొలసీలకు రాస్తూ చెప్పాడు. యుగములలో తరములలో మరుగై ఉన్నది, అది సంఘము ద్వారా ప్రకటించబడుతుంది. అదే క్రీస్తు ప్రేమ, అదే దేవుని ప్రేమ, అదే సువార్త. దానినే కృప అన్నాడు తీతుకు రాస్తూ. అది ప్రత్యక్షమైన కృప. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఏమైంది? ప్రత్యక్షమైంది. కృప కూడా మరుగు చేయబడి ఉన్నదే. కృప కూడా ప్రత్యక్ష కృప యొక్క ప్రత్యక్షత కూడా పాత నిబంధన కాలంలో లేదు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే అది ప్రత్యక్షమైంది. తీతు పత్రికలో ఈ మాట చెప్తాడు చూడండి, తీతు పత్రిక 2:11 చూడండి. చాలాసార్లు చెప్తున్నాను ఈ మీద. ఎలానగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఎప్పుడు ప్రత్యక్షమైంది చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షతయే దేవుని కృప యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రత్యక్షతయే దేవుని ప్రేమ ప్రత్యక్షత. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అంటే అర్థమేంటి? అందరూ కృప చేతనే రక్షించబడతారు తప్ప క్రియల ద్వారా ఏ ఒక్కడు రక్షించబడడు. కాబట్టి మనం పొందిన ఆత్మ విశ్వాసంతో కూడిన ఆత్మ. కాబట్టి విశ్వాస యొక్క ప్రాణాధారం ఏంటి? ఎవరంటే పరిశుద్ధాత్ముడే. కనుక ఖచ్చితంగా మనము పరలోకములో ఉంటాం.